హలో గైస్, వెల్కమ్ టు శివా రెడ్డి లాజిక్స్. లాస్ట్ ఎపిసోడ్లో మనం వచ్చేసి ఆసియా క్రీడలు అండ్ నెక్స్ట్ పారా ఆసియా క్రీడలు రెండింటి గురించి కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా ఆసియా క్రీడలు అనేది 1951 సంవత్సరంలో నిర్వహించడం అయితే జరిగింది. ఈ పారా ఏన్షియంట్ గేమ్స్ వచ్చేసి 2010 నుంచి వచ్చేసి ఇవి కండక్ట్ చేయడం అయితే జరిగింది. పారా ఏన్షియంట్ గేమ్స్ వచ్చేసి 4th edition అని చెప్పాము. ఆసియా క్రీడలు అనేది 19th edition అనేది 19th edition అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియా వచ్చేసి ఏంటమ్మా అంటే 107 మెడల్స్ అనేవి ఆసియా క్రీడల్లో విన్ అవడం అయితే జరిగింది. అయితే పారా ఆసియా క్రీడల్లో వచ్చేసి మనకి ఇండియా అనేది 111 మెడల్స్ అనేవి విన్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఎన్నో పొజిషన్లో ఉందమ్మా అంటే ఆసియా క్రీడల్లో 4th position, ఎట్ ద సేమ్ టైం ఇండియా ఇస్ క్రాస్డ్ ది 100 మెడల్స్, 100 మెడల్స్ విన్ అవడంలో క్రాస్ అయింది. దీనికి సంబంధించి ఇండియా అనేది ఒక 100 మెడల్స్ విన్ అవ్వాలి అని కూడా టార్గెట్ పెట్టుకుంది, దాన్ని రీచ్ అవ్వడం కూడా జరిగింది. అది డిస్కస్ చేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారా ఏన్షియన్ గేమ్స్లో కూడా 100 మెడల్స్ అనేవి కూడా క్రాస్ అవ్వడం అయితే జరిగింది. పారా ఒలింపిక్స్ పారా ఏన్షియన్ గేమ్స్లో తీసుకుంటే ఇండియా 5th position ఉంది, ఆసియా క్రీడల్లో వచ్చేసి 4th position అనేది రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దాకా ఇండియా అనేది 2nd position మొట్టమొదటిసారిగా ఆసియా క్రీడలు కండక్ట్ చేసినప్పుడు 1951 అప్పుడు రావడం అయితే జరిగింది. ఓకే, అది ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అండ్ ఈ ఎపిసోడ్లో మనం వచ్చేసి ఈ ఆసియా క్రీడలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఒకసారి చూడండి. ఓకే, హూ ఇస్ ది ఇండియన్ ఫ్లాగ్ బేరర్ ఎట్ ద ఓపెనింగ్ సెరమనీ ఎట్ హాంగన్స్ ఏషియా పారా గేమ్స్? ఇక్కడ మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 1-2 సార్లు చూడండి. ఎందుకు ఆసియా క్రీడలు, పారా ఆసియా క్రీడలు రెండు కూడా ఒకే ప్రాంతంలో జరుగుతాయి. రెండు కలిసి కండక్ట్ చేస్తారని చెప్పామా? లేదు, రెండు కూడా సపరేట్గా కండక్ట్ చేస్తారు అని చెప్పాం. ఇక్కడ ఫ్లాగ్ బ్యారర్ అనేది ఎక్కడ అడుగుతున్నాడు? పారా ఏషియన్ గేమ్స్. ఓకేనా, దేనికి అడుగుతున్నాడు? పారా ఏషియన్ గేమ్స్కి అనేది అడగడం అయితే జరుగుతుంది. ఏరియాని డిసైడ్ చేసుకోవద్దమ్మా, రెండు కూడా హాంగన్స్ అనే ప్రాంతంలో చైనాలో జరిగింది. ఎక్కడ జరిగింది? 19th edition చైనాలో జరగడం అయితే జరిగింది. అందుకోసం మీరు ఎప్పుడు కూడా ఏన్షియంట్ గేమ్స్ ఆసియా క్రీడలు అంటే ఏరియా బట్టి వెళ్ళొద్దు, ఏషియానా పారా ఏషియానా అంటే. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పాల్ మర్ముర్ అండ్ అమిత్ సరోహా వీళ్ళిద్దరూ ఏంటంటే ఫ్లాగ్ బ్యారర్. దేనికి సంబంధించి? పారా ఏషియన్ గేమ్స్, పారా ఆసియా క్రీడలకు సంబంధించి వీళ్ళిద్దరూ ఫ్లాగ్ బ్యారర్ అని చెప్పుకోవచ్చు. మరి ఏన్షియన్ గేమ్స్ ఫ్లాగ్ బ్యారర్ ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ఓకేనా ఎవరమ్మా అంటే హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లోవీనా గారు. ఓకేనా, వీళ్ళిద్దరు కూడా ఏంటమ్మా అంటే ఫ్లాగ్ బ్యారర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళేంటి ఆసియా క్రీడలకు సంబంధించి, వీళ్ళేంటి పారా ఆసియా క్రీడలకు సంబంధించి. అందుకోసమే క్వశ్చన్ 1-2 సార్లు చూడండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండియన్ ప్లేయర్ వన్ ది 2 gold medals ఇన్ జావెలిన్ త్రో అండ్ డిస్కస్ త్రో ఇన్ పారా ఏన్షియన్ గేమ్స్? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రెండు క్రీడలు ఒకేసారి అడుగుతున్నాడు, అంటే జావెలిన్ గేమ్ ఒకటి, డిస్కస్ త్రో అనేది, రెండు కూడా. ఈ రెండింటిలో కూడా ఎవరికి స్వర్ణ పథకం అనేది రావడం అయితే జరిగింది అంటున్నాడు, బంగార పథకం అనేది ఎవరికి వచ్చింది అంటున్నాడు. ఓకే, ఆప్షన్స్ చూసిన వెంటనే అందరు కూడా నీరజ్ చోప్రా అనుకుంటారు. నీరజ్ చోప్రా గారు వచ్చేసి దేనికి ఫేమస్? జావెలిన్ త్రోలోనే ఫేమస్. అయితే మనకి ఏంటమ్మా అంటే ఎవరికి రావడం అయితే జరిగింది అంటే నీరజ్ యాదవ్ గారికి వచ్చేసి పారా ఏషియన్ గేమ్స్లో జావెలిన్ త్రో అండ్ డిస్కస్ త్రో ఈ రెండు గేమ్స్కి గాను గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అంకుర్ ధామా హ్యాస్ బికమ్స్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ది 2 gold medals ఇన్ విచ్ స్పోర్ట్స్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంకుర్ ధామా వచ్చేసి ఏంటమ్మా అంటే రెండు క్రీడలకి గాను, రెండు క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తే రెండిట్లో కూడా గోల్డ్ మెడల్ అనేది రావడం అయితే జరిగింది. అయితే దేనికి సంబంధించి అంటున్నాడు? అథ్లెట్స్ ఆర్చరీయా, చెస్ బ్యాడ్మింటనా? ఏంటమ్మా అంటే అథ్లెట్స్కి సంబంధించిన ఆయన 1500 meters రేస్లో అండ్ 5000 meters రేస్లో ఈ రెండింటిలో కూడా ఇతనికి గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం దిస్ థింగ్ వాజ్ హ్యాపెన్. ఇది కూడా ఎక్కడ? పారా ఆసియా క్రీడలకు సంబంధించి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే అంకుర్ ధామా. ఎవరు? అంకుర్ ధామా గారికి రావడం అయితే జరిగింది. నెక్స్ట్, శీతల్ దేవి ఇస్ రిలేటింగ్ టు ది
విచ్ స్పోర్ట్స్? శీతల్ దేవి గారు వచ్చేసి ఏ స్పోర్ట్స్కు సంబంధించిన అమ్మ అని అడుగుతున్నారు. ఈమె కూడా ఏంటమ్మంటే 2 గోల్డ్ మెడల్స్ అనేవి కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. ఏ కేటగిరీలో అమ్మ అంటే తనకు వచ్చేసి ఆర్చరీ విలు విద్య కేటగిరీలో వచ్చేసి ఏంటమ్మా అంటే తనకి 2 మెడల్స్ అనేది, గోల్డ్ మెడల్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ గేమ్ ఆర్ స్పోర్ట్స్ ఇండియా హాస్ పార్టిసిపేటెడ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఏన్షియన్ గేమ్స్ 2022? ఓకే, ఆసియా క్రీడలకు సంబంధించి భారతదేశం అనేది మొట్టమొదటిసారిగా ఏ గేమ్లో పాల్గొన్నది అంటున్నాడు. ఇవి ఇలాంటివి వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. అయితే మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసామ్మా, 19th ఎడిషన్కి సంబంధించి ఈ స్పోర్ట్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డాన్సింగ్, ఈ 2 క్రీడలు కూడా యాడ్ చేయడం అయితే జరిగింది అని చెప్పాం. ఇక్కడ అడిగేది ఏంటి, అవి ఉన్నాయి ఆప్షన్స్లో లేవు. భారతదేశం అనేది మొట్టమొదటిసారిగా ఏ క్రీడలో పాల్గొన్నది అంటున్నాడు. ఏ క్రీడలో అమ్మ అంటే ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ క్రికెట్. ఈ క్రికెట్లో గాను మనకు వచ్చేసి మెన్స్ అండ్ ఉమెన్స్కి సంబంధించి వీళ్ళిద్దరి గేమ్స్ సంబంధించి గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది న్యూ రికార్డ్ సెట్ బై ది సుమిత్ అంటిల్ ఇన్ జావెలిన్ త్రో ఇన్ ద హాంగన్స్ ఏషియా పారా గేమ్స్? ఏషియా పారా గేమ్స్ సంబంధించి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి సుమిత్ అంటిల్ ఓకేనా ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేశాడంట. ఆ రికార్డ్ ఎంత అంటున్నాడు, ఏ గేమ్కి సంబంధించిన? జావెలిన్ త్రోకి సంబంధించిన ఆయన. ఓకేనా, ఎందుకంటే జావెలిన్లో చాలా రికార్డ్స్ క్రియేట్ చేశారమ్మ, అందుకోసమే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నీరజ్ యాదవ్ గారికి ఏంటి, జావెలిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే డిస్కస్ త్రో, రెండింటిలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే రికార్డ్ అడుగుతున్నారు ఎవరిది, సుమిత్ అంటిల్ గారికి సంబంధించి. ఆయన రికార్డ్ ఎంతమ్మా అంటే 73.29 మీటర్స్. అంత జావెలిన్ త్రో అనేది త్రో చేయడం అయితే జరిగింది. దిస్ ఇస్ ది హైయెస్ట్ రికార్డ్ ఎవర్ ఆయనకి సంబంధించి, అదే హైయెస్ట్ రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం చెప్పాము పారా ఒలింపిక్స్ సంబంధించి 3 మెంబర్స్ అనేవాళ్ళు వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు అని, అక్కడ మీరు కరెక్ట్గా ఒకసారి చూస్తే అవన్నీ కూడా డీటెయిల్గా అర్థమవుతాయి. హౌ మెనీ గోల్డ్ మెడల్స్ డిడ్ ఆర్చర్ శీతల్ దేవి ఓన్ ఇన్ ది పారా ఏన్షియన్ గేమ్స్? ఈ పారా ఏన్షియన్ గేమ్స్కి సంబంధించి శీతల్ దేవి గారికి ఎన్ని గోల్డ్ మెడల్స్ అనేవి వచ్చాయి అంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే 2 గోల్డ్ మెడల్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, శీతల్ దేవి గారు దేనికి సంబంధించిన వాళ్ళు? ఓకేనా, ఆర్చరీకి సంబంధించిన వాళ్ళు. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విచ్ అథ్లెట్ అచీవ్డ్ ది మైల్ స్టోన్ ఆఫ్ విన్నింగ్ ఆఫ్ 100th మెడల్ ఇన్ పారా ఏన్షియన్ గేమ్స్? ఇక్కడ మీరు 100వ పతకానికి సంబంధించి ఆసియా క్రీడల, పారా ఆసియా క్రీడలు అనేది ఒకసారి గుర్తుపెట్టుకుని, మనకేం అడిగాడు, పారా ఆసియా క్రీడలు అనేది అడగడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే దిలీప్ మహదు గావిత్ గారికి వచ్చేసి ఏంటమ్మా అంటే 100th మెడల్ అనేది రావడం అయితే జరిగింది. ఆల్రెడీ పారా ఏషియన్ గేమ్స్కి సంబంధించి ఎన్ని మెడల్స్ వచ్చాయని చెప్పాము, 111. ఇందులో 100వ మెడల్ ఎవరికి వచ్చిందమ్మా అంటే దిలీప్ మహుద్ గావిత్ గారికి రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ విచ్ ఎడిషన్ ఆఫ్ ఏన్షియన్ గేమ్స్ డిడ్ ఇండియా పార్టిసిపేటెడ్ జూ దిస్సు ఫర్ ది ఫస్ట్ టైం? ఓకేనా, జూ దిస్సుకి సంబంధించి కూడా ఫస్ట్ టైం అనేది ఈ గేమ్ని మనం ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. క్రికెట్లో మనం పార్టిసిపేట్ చేసాము. క్రికెట్ అనేది వచ్చేసి మనకి 2010వ సంవత్సరంలో ఆసియా క్రీడల్లో యాడ్ చేస్తే గాను మనం ఎప్పుడు పార్టిసిపేట్ చేసాము, 2022. ఓకేనా, కొంతమంది 23 అని కూడా రాస్తారు, అది కరెక్టే అమ్మ. ఈ సంవత్సరంలో మనం క్రికెట్లో పార్టిసిపేట్ చేసాం. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు మనల్ని, జూ దిస్సులో వచ్చేసి భారతదేశం అనేది ఎన్నో ఎడిషన్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది అంటున్నాడు. అది కూడా ఏంటమ్మా అంటే 19th ఎడిషన్లో వచ్చేసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. 19th ఎడిషన్ ఎక్కడ జరిగిందమ్మా అంటే చైనాలో జరిగింది. 18th ఎడిషన్ ఎక్కడ జరిగిందమ్మా అంటే జకర్తా ఇండోనేషియాలో జరగడం అయితే జరిగింది. మరి 20th ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే జపాన్లో జరగడం అయితే జరుగుతుంది. ఓకే, 21st వచ్చేసి మిడిల్ ఈస్ట్లో రియాద్లో వచ్చేసి జరగడం అయితే జరుగుతుంది. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ గోల్డ్ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ది షూటింగ్ అట్ ది ఏన్షియన్ గేమ్స్? ఆసియా క్రీడలకు సంబంధించి ఈ షూటింగ్లో కూడా రికార్డ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. హయ్యెస్ట్గా వచ్చేసి మనకి గోల్డ్ మెడల్స్ కూడా వచ్చింది ఎక్కడమ్మా అంటే షూటింగ్ కేటగిరీలోనే. ఓకేనా, ఎన్ని వచ్చాయమ్మా అంటే గోల్డ్ మెడల్స్ అనేది 7 అనేది రావడం అయితే జరిగింది. ఎంటైర్ మనకి గోల్డ్ మెడల్స్ అనేది ఫస్ట్ సెకండ్ కేటగిరీ దేన్ని బేస్ చేసుకొని చూస్తారు, బేస్డ్ ఆన్
గోల్డ్ మెడల్స్ విన్నింగ్, ఏ మెడల్స్ విన్నింగ్ బేస్ చేసుకొని, గోల్డ్ మెడల్స్ విన్నింగ్ని బేస్ చేసుకొని ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సెవెన్ వచ్చేసి ఎందులో వచ్చాయమ్మా అంటే షూటింగ్లో రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్చరీస్ కేటగిరీలో వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే 6 మెడల్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జావెలిన్ త్రోకి వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. అవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఏం అడిగాడు మనకి ఏంటమ్మా అంటే మనకి సమన్ షూటింగ్కి వచ్చేసి టోటల్ 22 మెడల్స్ అనేది రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటున్నా. నెక్స్ట్, హూ ఇస్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ది మెడల్ ఇన్ షార్ట్ పుట్ ఎట్ ది ఏన్షియన్ గేమ్స్? ఆసియా క్రీడలకు సంబంధించి షార్ట్ పుట్ క్రీడకు గాను మొట్టమొదటిసారిగా మెడల్ వచ్చింది ఎవరికి అంటున్నారు. ఇక్కడ అందరు కూడా ఏమనుకుంటారమ్మా అంటే కిరణ్ బిలియన్ గారిని అనుకుంటూ ఉంటారు. కాకపోతే రాంగ్ ఆన్సర్. అయితే ఆఫ్టర్ 72 ఇయర్స్, 72 సంవత్సరాల తర్వాత బ్రాంజ్ మెడల్ రావడం అయితే జరిగింది. ఎవరికి? కిరణ్ బాలియన్ గారికి. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఫస్ట్ టైం అడుగుతున్నాడు, అక్కడ ఇయర్ కూడా మెన్షన్ చేయలేదు. ఫస్ట్ ఇండియన్ టు విన్ ది మెడల్ ఇన్ షార్ట్ పుట్ అనేది అడగడం అయితే, షార్ట్ పుట్ క్రీడకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఎవరికి మెడల్ రావడం అయితే జరిగింది అంటున్నారు. ఎవరమ్మా అంటే బార్బారా గారికి. ఎవరికి? బార్బారా గారికి అనేది రావడం అయితే జరిగింది. ఆ టైంలో సిల్వర్ మెడల్ రావడం అయితే జరుగుతుంది. ఈసారి వచ్చేసి మనకి బ్రాంజ్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పెక్యులర్గా ఉన్న వాటినే మన క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి నామినల్గా చూడండి. ఆల్రెడీ లిస్ట్ అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి ఆ లిస్టులు అనేవి నేను డిస్కస్ చేయట్లేదు. అందుకే నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చూడండిమ్మా. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చారు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఇన్ పారా ఏన్షియన్ గేమ్స్ 2022 ఇండియా వన్ ది 107 మెడల్స్ అంటున్నారు. ఇండియాకి వచ్చేసి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే పారా ఆసియా గేమ్లో 107 అని చెప్తున్నారు. అండ్ ఇన్ ఏషియన్ గేమ్స్ 2023 ఇండియా వన్ ది 111 మెడల్స్. ఓకేనా, ఈ కరెక్టేనా అంటే రివర్స్ ఇచ్చారమ్మా. దానికి సంబంధించిందేమో దీనికి, దీనికి సంబంధించింది దానికి ఇచ్చారు. ఇలా వస్తావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రెండు కూడా హర్బార్ సౌ అనే దాన్ని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. అయితే 100 మెడల్స్ అనేది ఇద్దరు కూడా రీచ్ అయ్యారు. ఓకేనా, వెరీ ఫిమిలర్గా ఉన్నాయి కాబట్టి అవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. పారా ఏషియా గేమ్స్ అంటే 111. ఓకేనా, ఆసియా క్రీడలు అంటే జస్ట్ 107. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ కరెక్టా అంటే రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్. అలాంటప్పుడు మన ఆప్షన్ ఏంటమ్మా అంటే నైదర్ 1 నార్ 2 అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన క్వశ్చనే. ఇన్ కేస్ మనం సింపుల్గా అడగాలి అంటే ఇలా అడగడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఓకేనా, ఆసియా క్రీడల్లో 4th పొజిషన్లో ఉంది. పారా ఆసియా క్రీడల్లో వచ్చేసి ఇండియా వచ్చేసి 5th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి నామినల్గా చూసుకోండి. హూ వన్ ది గోల్డ్ మెడల్ ఇన్ 5000 మీటర్స్ రేస్ ఫర్ ది ఫస్ట్ టైం ఏషియన్ హిస్టరీ? ఏషియన్ గేమ్స్కి సంబంధించి మొట్టమొదటిసారిగా మనకేంటమ్మా అంటే ఈ 5000 మీటర్స్ సంబంధించి గోల్డ్ ప్రైజ్ అనేది, గోల్డ్ మెడల్ అనేది రావడం అయితే జరిగింది. అయితే ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరికి వచ్చిందమ్మా అంటే అవినాష్ హబల్. ఎవరికమ్మా అంటే అవినాష్ సబ్బల్ గారికి రావడం అయితే జరిగింది. మనకు ఆల్రెడీ ఇంకోటి కూడా చెప్పిన అంకుల్ దామా గారికి. ఏంటి అది? పారా ఏషియన్ గేమ్స్ సంబంధించి. ఇదేంటి? ఆసియా క్రీడలకు సంబంధించి. రెండింటికి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆయనకి 1500 మీటర్స్లో యాజ్ వెల్ యాజ్ 5000 మీటర్స్లో రావడం అయితే జరిగింది. పారుల్ చౌదరి గారికి వచ్చేసి ఏంటమ్మా అంటే 1500 మీటర్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది ఆసియా క్రీడలకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ హూ ఇస్ ది ఇండియన్ ఫ్లాగ్ బ్యారర్ ఎట్ ది క్లోజింగ్ సెరమనీ ఎట్ హాంగన్స్ ఏషియన్ గేమ్స్ 2022? ఇక్కడ పారా అని ఏం అడగలేదు మనకి, ఓన్లీ ఏన్షియన్ గేమ్స్ అడిగే. ఆసియా క్రీడలకు సంబంధించి ఈ క్లోజింగ్ సెరమనీ రోజు ఫ్లాగ్ బ్యారర్ ఎవరు? ఓపెనింగ్ సెరమనీ వేరు అండ్ క్లోజింగ్ సెరమనీ వేరు. ఈ క్లోజింగ్ సెరమనీలో ఎవరమ్మా అంటే ఫ్లాగ్ బ్యారర్ వచ్చేసి సిర్జేష్. ఎవరమ్మా అంటే సిర్జేష్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఫ్లాగ్ బ్యారర్. ఓకే, నెక్స్ట్ which country is associated with the slogan aapki bar sau par? Okay, aapki bar sau par ane ninadanni ye deshaniki sambandhinchindi annaru. That's belongs to the India. Idu evariki sambandhinchindamma ante India. Mottamodati sariga mascot kuda appu
అప్పు అని చెప్పాం. అప్పు అనేది కూడా ఇచ్చింది ఎవరమ్మా అంటే ఇండియానే. ఇది కూడా 9th ఎడిషన్ నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా ఆసియా క్రీడలు కండక్ట్ చేసింది కూడా ఇండియాలోనే. ఎట్ ద సేమ్ టైం 1951లో చేయడం అయితే జరిగింది. ఓకే, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆసియా క్రీడలు అన్నే అనేది ఇవ్వడంలో మెయిన్ పర్సన్ ఎవరమ్మా అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉండడం అయితే జరిగింది. ఎవరిని ఆసియా క్రీడలకి ఫాదర్ అంటారు అనేది ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో చెప్పాము. ఆయన పేరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఈవెంట్ మార్క్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ 100 మెడల్ ఇన్ ది, ఓకేనా, హాంగన్స్ గేమ్స్ 2022. ఓకేనా, ఈ ఆసియా క్రీడలకు సంబంధించి 100వ మెడల్ అనేది ఎవరికి రావడం అయితే జరిగింది అంటున్నాడు. ఓకేనా, అది ఇందాల మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, పారా ఏషియన్ గేమ్స్, పారా ఆసియా క్రీడలకు సంబంధించి. ఇక్కడ ఏంటి, ఓన్లీ ఆసియా క్రీడలు అడుగుతున్నారు. ఎవరికమ్మా అంటే ఇండియన్ క్రికెట్ హాకీ టీమా, సారీ ఇండియన్ మెన్స్ హాకీ టీమా, ఇండియన్ ఉమెన్స్ కబడ్డీ టీమా, ఓకేనా, ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమా, ఆర్ ఇండియన్ ఉమెన్స్ బ్యాడ్మింటన్ టీమా అంటున్నారు. ఓకేనా, ఎవరికమ్మా అంటే ఇండియన్ ఉమెన్స్ కబడ్డీ టీంకి వచ్చేసి 100th మెడల్ అనేది రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ యంగెస్ట్ ఇండియన్ మెడలిస్ట్ ఇన్ ది ఏన్షియన్ గేమ్స్ ఆసియా క్రీడలకు సంబంధించి అతి పిన్న వయసులో ఎవరికి ఈ పథకం అనేది రావడం అయితే జరిగింది అంటున్నారు. ఇక్కడ ఆప్షన్స్ అన్నిటి కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతున్నాయేమో, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎవరమ్మంటే సంజుల బాతులా గారికి వచ్చేసి విన్ అవడం అయితే జరిగింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్, 15 సంవత్సరాలకి ఈమెకి మెడల్ అనేది రావడం అయితే జరిగింది. బట్ సిల్వర్ మెడల్ వచ్చినా కానీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, యంగెస్ట్ అంటే అతి తక్కువ ఏజ్లో వచ్చేసి 15 సంవత్సరాల్లోనే ఆసియా క్రీడల్లో మనకి అవార్డ్ అనేది, ఐ మీన్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ బికమ్స్ ది ఓల్డెస్ట్ ఇండియన్ టు విన్ ది ఏన్షియన్ గేమ్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022 ఎడిషన్. 2022 సంబంధించి, ఆసియా క్రీడలకు సంబంధించి అత్యంత వయసులో అంటే మీన్ ఓల్డెస్ట్ ఏజ్లో వచ్చేసి, ఏజ్ ఎక్కువలో వచ్చేసి ఎవరికి మెడల్ అనేది రావడం అయితే జరిగింది అంటున్నారు. అయితే 65 ఇయర్స్, ఎన్ని సంవత్సరాలకమ్మా అంటే 65 సంవత్సరాలకు సంబంధించిన ఒక లేడీకి అనేది రావడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే జగ్గి శివదాసిని. ఎవరమ్మా అంటే జగ్గి శివదాసిని గారికి వచ్చేసి ఓల్డెస్ట్ మెడల్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అతి ఎక్కువ ఏజ్లో ఉండి మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ ఎండ్ ది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్ ఎట్ ది ఏన్షియన్ గేమ్స్ ఇన్ ద మెన్స్ డబుల్ కేటగిరీ 2022. ఓకేనా, ఈ 2022కి సంబంధించి మెన్స్ డబల్లో బ్యాడ్మింటన్లో వీళ్ళకి ఎవరికి గోల్డ్ మెడల్ అనేది రావడం అయితే జరిగింది అంటున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, సైనా నెహ్వాల్ ఏంటి ఫీమేల్, మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. పీవీ సింధు గారు ఎవరు, ఫీమేల్, క్యాన్సిల్ చేసుకోవచ్చు. పీవీ సింధు గారు మళ్ళీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎవరమ్మా అంటే సాత్విక్, సాయిరాజ్, రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరికి వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ అనేది రావడం అయితే జరిగింది. వీళ్ళు ఏంటమ్మా అంటే వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ కింద కూడా ఉండడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం, సైనా నెహ్వాల్ గారికి సంబంధించి వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్కి వచ్చేసి 9 వీక్ న్యూస్లో ఉంటే, వీళ్ళు వచ్చేసి 10 వీక్స్ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ లిస్ట్లో కూడా ఉండడం అయితే జరిగింది. అది కూడా ఆల్రెడీ మన క్లాసెస్లో డిస్కస్ చేసాం, అది కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్, హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏన్షియన్ గేమ్స్? ఈ ఆసియా క్రీడలకు సంబంధించి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏన్షియన్ గేమ్స్ సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే షేక్ అహ్మద్ అల్ఫద్ అల్ సాబా గారు వచ్చేసి ఏంటమ్మా అంటే అట్ ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దేనికి అమ్మా అంటే మనకు వచ్చేసి ఏన్షియన్ గేమ్స్ సంబంధించి ఇతను ప్రెసిడెంట్. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా అంటే కోయట్లో ఉండడం అయితే జరిగింది. ఒకప్పుడు ఎక్కడ ఉండేది, ఇండియాలో ఉండడం అయితే జరిగింది 1951లో వచ్చేసి. అయితే దీని తర్వాత ఏం చేశారమ్మా అంటే 1981లో వచ్చేసి దీన్ని ఏం చేశారమ్మా అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడికమ్మా అంటే కోయట్కి వచ్చేసి చేంజ్ చేశారు. అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఏమని పేరు ఉండేదమ్మా అంటే మనకు వచ్చేసి ఏన్షియన్ గేమ్స్ ఫెడరేషన్ అనేది ఉంది, దాని కాస్త ఏం చేశారు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏన్షియన్ గేమ్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలా చేంజ్ చేసినాక 1982లో వచ్చేసి ఆ 9th ఎడిషన్ అనేది ఇండియాలో కండక్ట్ చేశారు. 1st ఎడిషన్ కూడా ఇండియాలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆసియా క్రీడలకు సంబంధించి ఎక్కువసార్లు హోస్ట్ చేసిన కంట్రీ ఏంటి అంటే థాయిలాండ్ అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, చైనా ఎన్నిసార్లు హోస్ట్ చేసిందమ్మా అంటే 3 టైమ్స్ అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.